ఏంటయ్యా పైకెక్కుతున్నావు? ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే. నీకు తెలీదా? రాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏమైనా? ఈ గుసగుసలు గసగసాల తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు, ముందు ఆ సంగతి చేద్దాం రా. విషయం తెలిసాక ఇంకా ఇంత అలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అలుడు కావు. నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైమంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది? నా వందా మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేంటి పచ్చతాటితో బోతుమేడ నువ్వును? రా చూడు ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నవ్వుతుందో దాని మొగుడిని అడిగి వేయండి. ఎందుకండి గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా. అన్న వాళ్ళ దిస్తే ఏం తగలదు, తగిలితే మీ దిస్తే తగులుతుంది. భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికని? ఏమిటి రాజకీయ మీటింగ్ లా ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్? నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచి ఇక్కడే ఉంది గోచి. అది అమ్మో, నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, ప్యాంట్ అయినా బానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మ. ఇదేంటి అక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టి రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే, అన్ని అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారు కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి చక్రి ఇట్లా ముందు ఏమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టిన వాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని వెళ్ళి ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మకద్రోహం చేసావరా? వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి పొక్కలో దోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితుడు, ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా? అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? అమ్మా, నాకు ఇప్పుడు లీలగా అర్థం అవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు, నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం తన ఆపనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాలి. బాగుందమ్మా, కన్నరును ఇలా మోసం చేసి తీర్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే, మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైటైనా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది, ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిని పెట్టుకుని దేవతలా ఊరేగించుకుంటాను. ఏం జరిగింది? ఎవరో పెద్ద ఆయన కాలినడకన వస్తూ స్పృహ తప్పిపోయాడు పాపం. అయ్యో బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబు ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలు తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికెంటది బొందా, దారిలో ఏదైనా జరగడం జరిగితే మన్నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూసి ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. అది కాదు, ఏమండి కొంచెం సహాయం చేయండి. అలాగే సార్, చక్రి పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి, టోపీ పెట్టుకోండి, టోపీ పెట్టుకోండి.
నా మనసు ఏదో కీడి శంకిస్తోంది ఇందు. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి ఏమండి, ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, అడుకోడు నా మాట. సార్ టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో, ఈ దువ్వుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు? నేను బాబు గారు ఇందు ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలు నరకన కొండెక్కడ ఏమిటి చెప్పండి, సాహసం కాకపోతేను? సాహసం చేశాను కనుకే ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సఫరీలు చేస్తుంది. మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నానా అమ్మా? అబ్బాబే చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యూ ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాష్ట్రం మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం. ఏదో రాష్ట్రం. సరే మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే, వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కషాయం. బాబు గారు ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి. తులసి జలం గుటక స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. ఇందు నా షేవింగ్ కిట్ కనపడలేదు, ఇదే నువ్వు? బాబు గారి చేతికి ఇంకా పట్టు చిక్కడం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా మా బాబు కదా ప్లీజ్. బాబు గారు షేవింగ్ ఒకటేనా? తలకు నూనె పెట్టి మంచి నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోడిచి పార్చు, గోళ్ళు కడుగుచుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్లాంటి అడ్వైన్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ్ళ సేవ, ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? డాక్టర్ గారు ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా వద్దండి. ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీలోకి వెళ్ళిపోయింది. ఇదే ఒక్క డౌస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్, ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫటాఫట ఫటాఫట చూసావట్లా నా చేతి మాత్ర. ఆహా, ఒక్క డౌస్ తో పీటీ ఉషా పరిగెడుతున్నాడా? ఆడు పీటీ ఉషానే, మీరే ఓటీ భాష. ఏ మందు కొట్టేశాడు, ఫీజు ఎక్కొట్టేశాడు. మీరు వైద్యం చేయడానికి కాదు సార్, మా ఆవిడ ఉంది మై వైఫ్. ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి. ఏం అర్థం కావట్లేదు, చాలా తికమగ్గా ఉంది. అదిగో చిట్కి కూడా బోధపడలేదు సార్. ఆ పెద్దన మాకు ఏకు మేకై కూర్చున్నాడు, మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు. మా పిచ్చిది ఉంది అదే మీ వైఫ్ సార్. ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది, నన్నేమో అడ్డగడ్డలో చూస్తోంది.
నిజమేనయ్యా, ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రంలా చేయగలను? ఇక్కడే సార్ మీ బిషకరత్నాలు, మీ అస్తవాసులు అవసరం పడేవి. పంపించండి. ఓహో, అదే ఆ విషయం. అయితే హృచితగా ఉండు నువ్వు. ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ, నీకు విముక్తి సంక్రమణ.